రెడ్ కేటగిరీలో పొల్యూషన్ వెదజల్లి ప్రజల ప్రాణాలు తీసుకుంటున్న కంపెనీల మీద రైట్ చేస్తే ఎందుకు ఇంత యాగి చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ఇక్కడ అమర్ రాజ కంపెనీ ఒకటే కాదు, ఇంకా 54 రెడ్ కేటగిరీ ఉన్న ఫ్యాక్టరీలు ఏవైతే కాలుష్య నియంత్రణని చేయకుండా ప్రజల ప్రాణాలతో చలగాట మారుతున్నాయో వాటన్నిటికీ కూడా క్లోజర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, పచ్చ బ్యాచ్ని. ఈరోజు అమర్ రాజ కంపెనీ ఎవరు కూడా వెళ్ళిపోవని చెప్పట్లేదు. అండ్ తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు ప్రతి దానికి నిజ నిర్ధారణ కమిటీ, నిజ నిర్ధారణ కమిటీ అంటారు కదా చంద్రబాబు నాయుడు లోకేష్, మరి ఈ అమర్ రాజ ఫ్యాక్టరీ మీద కూడా అన్ని పార్టీలతో నిజ నిర్ధారణ కమిటీ వేయించి ఆ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళండి. అక్కడ కాలుష్యం నియంత్రించకుండా ప్రజల ప్రాణాలతో వాళ్ళు చలగాట మారుతున్నారని మేమంటున్నాం, లేదని మీరు అంటున్నారు కదా, లేదని నిరూపించమని కూడా సవాల్ విసురుతున్నాం. మొత్తం అమర్ రాజా యొక్క 37 ఏళ్ల చరిత్ర తీసుకుంటే 37 ఏళ్లలో ఎంతైతే పెట్టుబడి పెట్టారో ఇప్పటివరకు కరకంబాడిలో కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో కానీ దానికి రెట్టింపు ఈ ఒక్క ప్లాంట్ లో పెడతా ఉన్నారంటే వారందరికీ కూడా గట్టిగా చప్పట్లతో మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. వారు మన మీద పెట్టిన నమ్మకం, మన మీద పెట్టిన విశ్వాసం, దయచేసి స్థానికంగా ఉండే సర్పంచ్లు కానీ కౌన్సిలర్లు కానీ మున్సిపల్ చైర్మన్ గారు కానీ గౌరవ మంత్రి గారు కానీ నేను కోరేది ఒకటే, మేము ఎంతో కష్టపడి ఈరోజు ఇతర రాష్ట్రాలతో ఇతర దేశాలతో పోటీపడి వారిని ఒప్పించి మెప్పించి పరిశ్రమం తెచ్చినప్పుడు సహజంగా కొంతమంది ప్రగతి నిరోధకులు, అభివృద్ధి నిరోధకులు, ఇక్కడ బాగుపడడం, ఈ ప్రాంతం బాగుపడడం ఇష్టం లేని వాళ్ళు ప్రతి చోట ఉంటారు. ఆనాడు దేవుళ్ళకే తప్పలేదు యుద్ధాలు చేసే పరిస్థితి, మనం అంతకంటే గొప్పవాళ్ళం కాదు. తప్పకుండా ఎవరో ఒకరు లేనిపోని అపవాదులు సృష్టించి, లేనిపోని పుకార్లు సృష్టించి, జరిగే మంచి పనికి విఘాతం కలిగించే విధంగా ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఇది బ్యాటరీ పరిశ్రమ కాబట్టి ఇక్కడ ఏదో కాలుష్యం వస్తుంది అని చెప్పి కొంతమంది చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారందరికీ నేను చేసే విజ్ఞప్తి, ఇక్కడ పెట్టబోతున్నది లెడ్ యాసిడ్ బ్యాటరీ కాదు, ఇక్కడ పెట్టబోతున్నది లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్లాంట్ కాదు, ఇక్కడ పెట్టబోతున్నది లీథియం అయాన్ బ్యాటరీ మేకింగ్. లీథియం అయాన్ బ్యాటరీ అంటే భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలది అని చెప్పి ఇవాళ మనకు పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలే మొత్తం భవిష్యత్తులో భారతదేశంలో రాబోయే 20-30 ఏళ్లలో మొత్తంగా ఇప్పుడున్న డీజిల్ వాహనాలను, పెట్రోల్ వాహనాలను సమూలంగా అందరూ కూడా పక్కన పెట్టి ఎలక్ట్రిక్ వాహనాలు వాడే పరిస్థితి వస్తుంది. ఆ ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ తయారవుతుంది తప్ప ఇప్పుడు ఉన్న సాంప్రదాయ బ్యాటరీ కాదు అనే మాట సందర్భంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ సాంప్రదాయ బ్యాటరీలో గతంలో ఉండేది ఆ బాధ, కొంత కాలుష్యం, కానీ ఇక్కడ పెట్టబోయే ప్లాంటు ఒక్క చుక్క కూడా పొల్యూషన్ అనేది లేకుండా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ తో అంతర్జాతీయ ప్రమాణాలతో పెడతానని చెప్పి రామచంద్ర నాయుడు గారు, జయదేవ్ గల్లా గారు, జయ గారు చెప్తున్నారు ఇప్పుడు లెడ్ యాసిడ్ కూడా మేము తయారు చేయట్లేదు, అది సంపూర్ణంగా మానేసినాము. చిత్తూరులో కూడా, కరకంబాడిలో కూడా, ఇతర ప్రాంతాల్లో ఉండే అక్కడ బ్యాటరీ యూనిట్లలో కూడా ఒక్క చుక్క పొల్యూషన్ కూడా లేదు, అక్కడ కూడా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఉందని జయదేవ్ గారు చెప్తా ఉన్నారు. నేను మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా, ఇంకా ఎవరికైనా అనుమానం ఉంటే, ఇంకా ఎవరికైనా అనుమానం ఉంటే, ఎందుకంటే మన రాష్ట్రంలో కొంత అనుమాన పక్షులు ఎక్కువ, వాళ్ళకేమైనా అనుమానాలు ఉంటే ఓ 5 బస్సులు పెట్టండి, 10 బస్సులు పెట్టండి, వాళ్ళందరినీ ఆ బస్సుల్లో ఎక్కించి అక్కడ అమర్ రాజా యూనిట్కి పంపించండి. అక్కడ మొత్తం అమర్ రాజా వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎంత గొప్పగా మారినాయో ఒక్కసారి మీరు చూసిన తర్వాత అక్కేం చెప్తుందంటే, అరుణక్క అక్కడ యూనిట్ పెట్టిన తర్వాత మేము హైదరాబాద్లో ఉండట్లేదు, అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చేదానికి మాకు కూడా వాతావరణం నచ్చి మేము కూడా అక్కడనే ఉంటున్నాం, అక్కడ ఇల్లు కట్టుకుని ఆడనే ఉంటున్నాం అని చెప్పు అని చెప్తా ఉన్నారు. అంటే జయ కట్టుకుంటాడులే, ఇక్కడ ఇల్లు కట్టుకోమని శ్రీనివాస్ గౌడ్ గారు అంటున్నారు, జయ కట్టుకుంటాడులే అని నేను చెప్తున్నా. నేను అనేది ఏమంటే, అనుమానం ఏమన్నా ఉంటే, ఎవరికైనా అనుమానం, ప్రతిపక్షాల నాయకులకు కానీ పర్యావరణవేత్తలకు కానీ ఇంకోలకు కానీ ఇంకోలకు కానీ ఏమన్నా అనుమానం ఉంటే మేమే బస్సులు పెడతాం ప్రభుత్వ ఖర్చులతో, అడిగి పోయి రండి, చూసి రండి, అక్కడ ఎంత చక్కగా వ్యవహారం చేస్తున్నారో చూసిన తర్వాత మీరు మనసు మార్చుకొని నిర్మాణాత్మకంగా సహకరించాలని నేను కోరుతా ఉన్నాను.